సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన సందర్భంగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం బి కోడూరు మండలం అయ్యవారిపల్లె గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొని గ్రామంలో పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాలను గ్రామంలో డప్పులతో ఊరేగింపు చేసి పటాకులు కాల్చుకుంటూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం వల్ల ఎస్సీ వర్గీకరణ సాధించామని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఉద్యమ పోరాటాల వల్ల ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని అన్నారు. కార్యక్రమంలో గురయ్య, ఉపదేశి జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. అసలు వర్గీకరణ అంటే ఏందో కూడా మనం తెలుసుకోవాలి. వర్గీకరణ అంటే ఎస్సీలలో మాలలు, మాల ఉపకులాలు అందరూ, మాదిగలు, మాదిగ ఉపకులాలు అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ కలిపి 100 ఉద్యోగాలు ఉంటే 100 ఉద్యోగాలలో 15 ఉద్యోగాలు ఈ ఎస్సీలకు వస్తాయి. ఈ 15 ఉద్యోగాలలో మాలలు బ్రిటిష్ వాళ్ళ కాలంలో నుంచి వాళ్ళు చదువుకున్నారు కాబట్టి, మనం మాత్రము కులవృత్తి ఉంది కాబట్టి మనము గ్రామాల్లో నిండిపోయినాము. ఈ మాలలు కులవృత్తి వాళ్ళకి ఏం లేదు కాబట్టి వాళ్ళు అక్కడ బ్రిటిష్ వాళ్ళతో పాటు ఉద్యోగాలు చేసుకుని 60 సంవత్సరాల ముందుగా వాళ్ళు బాగా డెవలప్ అయిపోయినారు. మనకు స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 అయితే